వెల్కమ్ బద్దెపూడి రవీంద్ర. ముందు మీరు మాట్లాడండి, నువ్వు మాట్లాడే చెప్పు. సరే, బద్దెపూడి రవీంద్ర. నేను మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రులు పెద్దల నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ చిన్న వయసులోనే 83-85లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి పరోక్షంగా సహకరించడం జరిగింది. 1989లో ఆనం గౌరవనీయుల ఆనం రామనాయుడు గారు రాపూర్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు 89 ప్రత్యక్షంగా భుజభుజ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది. రామనాయుడు గారు 90లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ మేము అంకితభావంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. నేను 95కి అప్పటికే నాకు నేను బిఎల్ కంప్లీట్ చేసున్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా నేను వార్డు మెంబర్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి ఎన్నికవడం జరిగింది. తర్వాత 2001లో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత 2006 సంవత్సరంలో నెల్లూరు రూరల్ జడ్పీటీసీ ఎన్నికల్లో నా సత్యమణిని జడ్పీటీసీగా గెలిపించుకోవటం. తర్వాత 2014 వరకు కూడా ఫుల్ టైంగా పార్టీలో కొనసాగా అనేక కీలక పదవులు కూడా చేశాను. ఇవన్నీ కూడా నాకు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సహకరించారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల మేము అక్కడ ఇమ్మలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మరి ఆదాల ప్రభారెడ్డి గారు, సోదరులు సీనియర్ న్యాయవాది మల్లెడ్డి సేనన్న, మరి కోటారెడ్డి యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీలో మేము పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు నుంచి కూడా మేము అంకితభావంతో వైఎస్ఆర్ పార్టీ విజయానికి పనిచేస్తామని, మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నీతి నిజాయితీగా క్రమశిక్షణతో ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా మేము ఇక్కడ పనిచేసి గెలుపు కృషి చేస్తామని, పెద్దలందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఉండాలని కూడా. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దెపూడి రవి గారు ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 1982లో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జనప్రభంజనం ఎలా ఉంది, ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులవుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా బద్దెపూడి రవి గారి చాలా నిగర్వి, ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు, ఆ అడ్వకేట్ కూడా ప్రజా జీవితంలో పనిచేసి అలా అడ్వకేట్గా కూడా న్యాయశాస్త్రం అభ్యసించి ఆయన ఇంతకాలం తెలుగుదేశంలో పనిచేశారు. ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం అన్నటువంటిది మా అందరికీ కూడా పార్టీకి చాలా చాలా పార్టీని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మద్దెపూడి రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన మా కుటుంబ సభ్యులుగా ఆయన్ని పరిగణించడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులుగా అన్నగారు చెప్పినట్టుగా, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు చెప్పినట్టుగా ఆయనకి పార్టీలో సముచిత స్థానం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ